హాయ్ గాయ్స్, నేను మీ ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తూర్పుగోదావరి జిల్లా దివిలి గ్రామానికి అతి సమీపంలో ఉన్న తిరుపతి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామివారి ఆలయం చూపించబోతున్నా. ఈ ఆలయం 9,000 సంవత్సరాల చరిత్ర కలిగి తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం సోమలకోట నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి రావడానికి కాకినాడ నుండి ప్రతిమాడుకు వెళ్ళే ఆర్టీసీ బస్సులు సోమలకోట దివుల మీదుగా వెళ్తాయి. అలాగే సోమలకోట, పిఠాపురం, పెద్దాపురం దివుల నుండి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. సోమలకోట నీరేజ్ రైల్వే స్టేషన్, ఈ గుడి తెరిచి ఉండే సమయాలు వచ్చి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు. దేశంలోని ఇతర ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ శక్తాల కంటే మిక్కిలి పురాతనమైన పరమ పవిత్రమైన చిరుమందహాస శ్రీ శృంగార వల్లభ స్వామివారు శోభాయమానంగా స్వయంభుగా కొలువుతీరిన క్షేత్రం ఇది. విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలిసినందుకు ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. స్వయంగా స్వామివారు వెలిసిన ప్రతి చోట అల్వారులు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా గర్భాలయం పక్కన ఎడమవైపు అల్వారులు ఉన్నాయి. పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా కేకరణ్యము. ధ్రువుని తల్లి సునీత ధ్రువునితో, నీవు సింహాసనం అధిష్ఠించి రాజపాలన చెయ్యాలి, అందుకు శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం కలగాలి, ఆయన దయతో నీవు రాజ్యపాలన యోగం కలుగుతుంది, అందుచేత తపమాచరించి విష్ణు దర్శనం పొంది రాజాధికారం పొందమని చెప్పి అడవులకు పంపుతుంది. అలా బయలుదేరిన ధ్రువుడు ఈ కేకరణ్య ప్రదేశానికి చేరుకున్నాడు. అతట శాండిల్య మహాముని ఆశ్రమం ఉంది. ఆ మునీశుని దర్శనం చేసుకున్న ధ్రువుని చూసి అతని మనసులోని కోరిక తెలిసిన వాడే ముని అతని పిలిచి, నాయన, విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ రూపం తలుచుకుంటూ తపస్సు చేయి, స్వామివారు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తారని చెప్పినారు. మునీశ్వరులు చెప్పిన విధంగా తపమాచరించటం మొదలుపెట్టినాడు. అలా కొంతకాలానికి ధ్రువుని తపస్సునికై మెచ్చి విష్ణుమూర్తి దర్శనమిచ్చినారు. దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న స్వామివారిని చూసి ధ్రువుడు భయపడతాడు. అంతటా విష్ణువు, బాలక, భయమెందుకు, తత్వరపాటు చెందకు, నేను నీ అంతే ఉన్నాను కదా అని నవ్వుతూ పలకరించడే కాకుండా చెక్కులు ఒత్తి భయము లేకుండా చేస్తారు. స్వామి అక్కడే శిలారూపంలో వెలిసినారు. ధ్రువునకు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి శ్రీ శృంగార వల్లభ స్వామివారిగా పేరుగాంచారు. విష్ణువు ధ్రువునితో నీ అంతే ఉన్నాను కదా అని చెప్పిన కారణంగా చూసే భక్తులకు ఎంత ఎత్తులో ఉంటే అంతే ఉన్నట్లు దర్శనమిస్తారు స్వామివారు. చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన చంకు చక్రములు ఎడమ కుడిమలకు ఉంటాయి. స్వామివారు గెలిచిన కొంతకాలానికి దేవతలు వచ్చి స్వామివారికి ఆలయం నిర్మించడం జరిగింది. తరువాత లక్ష్మీదేవి, నారదుడు, ఈ యుగమున శ్రీకృష్ణ దేవరాయలు వారు భూదేవి అమ్మవారి తామర విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు శిలాశాస్త్రం ద్వారా తెలుగుచున్నది. భోజమహారాజు, భట్టి విక్రమార్కులు, రుద్రమదేవి, శ్రీకృష్ణ దేవరాయలు, పెద్దాపురం, పిఠాపురం సంస్థాన మహారాజులు, మహారాణులు ఈ స్వామివారిని దర్శించుకున్న వారిలో కొందరు. విక్టోరియా మహారాణి స్వామివారిని దర్శించి వెండి కవచం చేయించినట్లు చెబుతారు. నిత్య దీప ధూప నైవేద్యం జరుగుతాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం దివ్యంగా జరుగుతుంది. ఈ ఆలయం యొక్క విశిష్టతలు, శ్రీ స్వామివారి మోవు చిరునవ్వుతో చుద్విలాస వల్లభునిగా అనుగ్రహిస్తారు. శ్రీ స్వామివారు చిన్నపిల్లలకు చిన్నగాను, పెద్దవారికి పెద్దగాను, ఎంత ఎత్తులో ఉండేవారికి అంత ఎత్తులో దర్శనమిస్తారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి భిన్నంగా శంఖ చక్రాలు స్థానం మారి ఉంటాయి. ఆలయం ప్రక్కనే శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం, శివాలయం, శ్రీ వైష్ణవాలయం రెండూ ఉన్నాయి. సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతి నీటిలో స్నానం చేసి సంతాన ప్రాప్తి లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వివాహం లాంటి భక్తుల కోరికలు నెరవేరుతాయి. ఈ ఆలయానికి 4 వైపుల నుండి ప్రవేశ ద్వారాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చి పడమర వైపు ద్వారం. ఇది ఈ ఆలయానికి ఎడమవైపు ఉన్న ప్రాంగణంలో మండపం, అలాగే వంటశాల నిర్మించడం అయితే జరిగింది.
ఇది వచ్చి ఉత్తర ప్రవేశ ద్వారం. ఇది ఇది వచ్చి స్వామివారి పుష్కరిణి. ఇక్కడ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చడం ద్వారా సొంత ఇల్లికారాలు నెరవేరుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ ఉన్న అమ్మవారికి దీపారాధన చేసి గుడుపు కడితే కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ నొక్కడం వలన నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.